Hi friends, last video I have satin cloth flowers tayar cheyadam chupichanu kadandi oka model. Ippudu deento inkoka model flowers tayar cheyadam chupistanu. Video lokki velle mundu ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Deentoti nenu ee model flowers tayar chesanandi. Ee flower tayar cheyadaniki kavalsina material wool kavali, inka satin ribbon, gold wire stick. ఈ ఫోర్ ఐటమ్స్ కావాలండి ఫ్లవర్ తయారు చేయడానికి. ఈ వైర్ ని ఇలా ఈ సైజ్ లో చిన్న చిన్న స్టిక్స్ లాగా అలా కట్ చేసుకోండి. ఇలాగా పెటల్స్ కి 5 స్టిక్స్ కావాలి. దీనికి చివన ఇలాగా గ్లూ పెట్టి ఇది ఇలా రౌండ్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ చేసుకుని ఇలా మొత్తం ఈ వైరంత ఇలా ఫిల్ చేసేసుకుని లాస్ట్ లో చిన్న గ్లూ పెట్టుకుని దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇలా పెటల్లా తయారు చేసుకోవాలండి. ఇలా పెటల్లా చేసుకుని లాస్ట్ ఇలా నాట్ వేసుకోండి. ఊడిపోకుండా ఉంటుంది. ఇలా పెటల్లా రెడీ అవుతుంది. దానికి కింద ఇలా సాటిన్ క్లాత్ ఉంటుంది కదండి, దాని మీద ఇలాగ గమ్తో గ్లూ పెట్టుకోండి. ఇలా ఇలా ఫ్లవర్స్లా వస్తుందండి. దాన్ని ఇలాగ ఒక ఈ బాటిల్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మీకు ఇలా పెటల్ ఇలా వస్తుంది, ఒక పెటల్ లాగాను. ఇలాంటి 5 పెటల్స్ చేసుకోండి. ఇలా 5 పెటల్స్ చేసుకోండి. ఈ 5 పెటల్స్ నేను ఈ గ్లూ గన్ లేకపోతే కనుక ఇలా ఫెవికల్ ఉంటుంది కదండి, ఫెవికల్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు మీరు. ఇలా ఫెవికల్తో కూడా పెట్టుకోవచ్చు. అందరి దగ్గర గ్లూ గన్ ఉంటుందని తెలియదు కదండి, కొంతమంది దగ్గర ఫెవికల్ ఉండొచ్చు, గ్లూ గన్ ఉండొచ్చు, ఇలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా కాకపోతే గ్లూ గన్తో అయితే కొంచెం తొందరగా స్టిక్ అవుతుంది, ఈ ఫెవికల్తో కొంచెం స్లోగా అవుతుందండి. ఇలా 5 పెటల్స్ని కూడా ఇలాగ రౌండ్గా చూసి పెట్టుకోవాలి. ఇలా ఇలాగ ఫ్లవర్లా వస్తుంది. మధ్యలో ఒక మన కుందన్ కానీ ఏదైనా పూసలు కానీ ఇలా చూపించాను కదండి, ఇలా పూసలు కానీ స్టిక్ చేసుకోవచ్చు మీరు. మధ్యలో ఇలాంటి నేను కొన్ని ఫ్లవర్స్ తయారు చేశాను, చూపిస్తాను. ఇలా ఫ్లవర్స్ తయారు చేశానండి బంచెస్ కిందను, సింగిల్ ఫ్లవర్స్. ఇలా కలర్స్ ఊళ్ళో థ్రెడ్ పెట్టి ఇలా వైట్కి పింక్ పెట్టాను. ఇలా కొన్ని ఫ్లవర్స్ తయారు చేశాను నేను. దీంట్లోనే కొంచెం పెద్దది కూడా తయారు చేశాను నేను, ఇలా సైడ్కి ఇలా ఒక బంచ్ లాగాను, 3 కలర్స్. దీనికి స్టిక్ బేస్ వచ్చి మనం ఈ స్టిక్ తీసుకోవాలండి. స్టిక్ తీసుకొని దీనికి ఈ ఉల్లెన్ మొత్తం కనిపించుకుని ఇలా రౌండ్ చేసేసుకోవాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీకు. అలాగ మొత్తం ఫిల్ చేసేసుకుని ఈ స్టిక్స్ని పెట్టేసుకుంటే మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెట్టుకోవచ్చండి. ఇలా బంచ్ కింద, దాని ఫ్లవర్స్ కింద. ఈ ఫ్రెండ్స్ నా ఫ్లవర్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.